కేంద్రాన్ని అందుకుంది. దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్య 40 కోట్లు దాటినట్లు స్పష్టం చేసింది. ఇక భారత్లో కరోనా థర్డ్ వేవ్ కు అవకాశాలు తక్కువేనని ఐసీఎంఆర్ వెల్లడించింది. వచ్చిన రెండో ఉద్రృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తెలిపింది. రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు వేగంగా సాగుతున్న వాక్సినేషన్ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ పరీక్ష చేయించుకున్న వారి సంఖ్య 40 కోట్లు దాటింది. జూన్ 25వ తేదీన ఆ టెస్టింగ్ రికార్డు అందుకున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. జూన్ నెలలో సగటున 18 లక్షల మందికి కోవిడ్ టెస్టింగ్ చేసినట్లు ఐసీఎంఆర్ చెప్పింది. మొత్తం కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య 40 కోట్ల 18 లక్షల 11 వేల 892గా ఉంది. ఇక దేశంలో కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య 31.50 కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో 61.19 లక్షల టీకా డోసుల్నిచ్చారు. భారత్లో కరోనా మూడో ఉద్ధృతి రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఒకవేళ వచ్చినా రెండో ఉద్ధృతి అంతా తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఇప్పటి పరిస్థితుల్ని రాబోయే ఉద్ధృతుల్ని ఎదుర్కోవడంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపింది. సందర్భాల్లోనే మూడో ఉద్ధృతి తలెత్తడానికి అవకాశం ఉన్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. కొత్త వేరియంట్ కు అధిక సంక్రమణ శక్తి ఉండి రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలగాలని, రెండోది సంక్రమణాన్ని తగ్గించగలిగే లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తేయాలని నిపుణులు తెలిపారు. ఒకవేళ మూడో వేవ్ వచ్చినప్పటికీ అది రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని వీరు అధ్యయన పత్రంలో అభిప్రాయపడ్డారు. For more updates, please subscribe 99TV Telugu.